విద్యార్థులు కేవలం తరగతి గదిలోని పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సామాజిక దృక్పథాన్ని సృజనాత్మకతను పెంపొందించుకోవాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. దశరథ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న మేధోశక్తిని వెలికితీయడానికి ఇటువంటి టాలెంట్ టెస్టులు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం దశరథ్ మెమోరియల్ ట్రస్ట్ జరుపుతున్న కృషి ఆదర్శనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ధీరావత్ స్కైలబ్ నాయక్, ఎంఈఓ బాలాజీ నాయక్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ధర్మ నాయక్, కౌన్సిలర్లు రవి నాయక్, మంత్రాల రుణాలరెడ్డి, గంధం రామకృష్ణం, దశరథ్ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, స్వయం పాలకుల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ కోదాడ పట్టణంలో ఉమ్మడి జిల్లా పరిధిగా వేలాది మంది విద్యార్థుల యొక్క ప్రతిభని వెలికి తీయడం కోసం సంస్థ వ్యవస్థాపకులు స్వయం పాకుల విష్ణువాద వరప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకొస్తున్నారు. ఇది 20వ సంవత్సరం. మొదలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఈఓ గారు తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనం తల్లిదండ్రులు చూడక వృద్ధాశ్రమాల్లో మరి మగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు మరి మరణించినప్పటికీ వారి జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్ స్థాపించి 2003 నుండి మరి మన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ కూడా ప్రతిభా పాఠవాలు వెలికి తీసే విధంగా టాలెంట్ టెస్టులు కండక్ట్ చేసి మరి విద్యార్థులను మరి ప్రతిభలో నైపుణ్యాలు వెలికి తీసే విధంగా వాళ్ళకి సమాజం పట్ల తర్వాత విషయ పరిజ్ఞానాన్ని పెంపొందింపజేయటకు దశరథ ఫౌండేషన్ విశేషంగా కృషి చేస్తూ ఉన్నది. మరి ప్రతి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి డివిజన్ కేంద్రంలో మరి ఈ రకంగా 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టులు కండక్ట్ చేస్తూ మరి వాళ్ళ యొక్క ఓన్లీ వ్యాస రచన, వక్తృత్వ, తర్వాత ఈ యొక్క డ్రాయింగ్ ఇలా వాళ్ళ యొక్క అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క నైపుణ్యాలను నిలదీసే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తూ వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ప్రశంసా పత్రాలు అందిస్తూ మరి దశరథ ఫౌండేషన్ ముందుకు పోతా ఉన్నది. మరి అదేవిధంగా దశరథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేవలం ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులను సమకూర్చుటకు వాళ్ళు ఇటువంటికంగా సాయం చేస్తూ కూడా ముందుకు పోతా ఉన్నారు. మరి ఈ రకంగా దశరథ ఫౌండేషన్తో పాటు మన వరప్రసాద్ గారి కుమారుడైనటువంటి హరికృష్ణ గారు కూడా మరి స్వర్గస్థులైనందున వారి జ్ఞాపకార్థం కూడా ఇంకా అనేక రకాల సేవా కార్యక్రమాలు ముందుకు పోతున్నటువంటి మరి మనకు వరప్రసాద్ గారు ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. పాల్గొని మరి మంచి నైపుణ్యాలు ప్రదర్శించి మరి ఉత్తమ ఈ ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా వారి చిన్న కుమారుడు హరికృష్ణ మంచిగా చక్కగా హైదరాబాద్లో ఉంటూ అనుకోకుండా ఒక దుర్ఘటనలో మరణం చెందడం జరిగింది. నాకు అతడు విద్యార్థి, మనకి ఇక్కడ విద్యోదయ స్కూల్లోనే చదివి ఉన్నాడు. అనుకోకుండా వారు యాక్సిడెంట్ గురై మరణించడం జరిగింది. అతని స్మృతికి ఈ మన విద్యార్థులందరికీ కూడా చక్కగా టాలెంట్ పరీక్షలన్నీ కూడా నిర్వహించి చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమం ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఆలస్యం చేయడం జరిగింది. ఈ విధంగా వందలాది మంది విద్యార్థుల యొక్క ప్రతిభను బయట తీయడానికి నిర్వహించేటటువంటి ఈ వివిధ రకాలైనటువంటి టాలెంట్ టెస్ట్, క్విజ్, డ్రాయింగ్ మరి ఈ యొక్క ఎస్ఐటీ అన్నింటిలో కూడా పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మరి మన స్థానిక శాసనసభ్యులు మరి లక్ష్మారెడ్డి గారు మరి దీనికి రావడం చాలా సంతోషం. మరి ఈ టాలెంట్ టెస్ట్తో ఉపయోగం ఏంటంటే ఈ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభ వెలికి తీయడానికి ఇది ఒక చక్కటి అవకాశము. ఇవాళ ఈ సెల్ ఫోన్ యుగంలో మరి ఇవాళ ఈ టాలెంట్ టెస్ట్ పెడితే రేపు మన ఎడ్యుకేషన్లో మీకు ఉన్నత రంగంలో ముందుకు పోవడానికి చాలా చక్కని వేదిక. దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఫౌండేషన్ యొక్క నిర్వాహకులు వరప్రసాద్ గారు గత దాదాపు 20 సంవత్సరాలుగా ఈ విధంగా టాలెంట్ పెట్టుకుంటూ మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉచితంగా తను తోచినటువంటి సహాయం చేస్తూ బెంచీలు కానీ ఆ పాఠశాల కావాల్సిన మౌలిక సదుపాయాల్లో వారి యొక్క కృషి కూడా అమూల్యంగా ఉన్నది. మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టాలెంట్ టెస్ట్కి వచ్చినటువంటి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఉపకరణం
అంటే మనలో ఏముంది, ఏం స్కిల్స్ ఉన్నాయి అనేది బయటకు తీయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఇలాంటి ఇంకా కార్యక్రమాలు చేసుకుని మంచిగా నడవడికొచ్చిన ప్రతి ఒక్క పేద విద్యార్థి అయితేనే అందరూ చదువుకొని ఈ టాలెంట్ని ఉపయోగించుకొని ఈ ఎగ్జామ్లో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళ బాబుకి ఆదర్శంగా ప్రతి ఒక్కరూ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీకు ఎగ్జామ్ టైం అవుతుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేస్తున్నాను.